బులెటిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం నగరం విద్యుత్ కళాభారతి మందిరంలో జరిగిన వైఎస్ఆర్ సున్నా వంటి సంబరాల్లో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మరియు ఎంపీ తలారి రంగయ్య. కాకినాడ బార్ అసోసియేషన్ నామినేషన్ ప్రక్రియలో రెండోసారి పోటీ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్న సీనియర్ న్యాయవాది ఏలూరు సుబ్రహ్మణ్యం. ప్రభుత్వాలు పెంచుతున్న పనులను తగ్గించాలని అనంతపురం నగరంలోని 15వ వార్డ్ సచివాలయం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన. 1.62 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న 14 అదనపు తరగతుల భవనం శంకుస్థాపన చేసిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు. అనంతపురం నగరం విద్యుత్ కళాభారతి మందిరంలో జరిగిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ సంబరాల్లో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అట్టడుగు వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో పయనించడానికి కృషి చేస్తుందన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ సంబరాల్లో పాల్గొన్న ఆయన 774 మహిళా స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1,20,00,000 రూపాయల విలువ గల చెక్కులను సభ్యులకు అందజేశారు. అదేవిధంగా అనంతపురం నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జగన్ ప్రభుత్వం రోడ్లు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసి అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లోలో కమిషనర్ మూర్తి, మేయర్ వసీం, నగర కమిషనర్ ఎస్ఎస్ మూర్తి, మెప్మా పీడీ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోకట విజయ్ భాస్కర్ రెడ్డి, వాసంతి, సాహిత్య, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న పన్నులను తగ్గించాలని అనంతపురం నగరంలోని 15వ వార్డు సచివాలయం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం నాయకులు నల్లప్ప మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బును తెచ్చి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ పంచుతామని గొప్పలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా ధరలు పెంచడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగమయ్య, నగర సహాయక కార్యదర్శులు రమణయ్య, అల్లిపిర సిపిఎం నాయకులు వెంకట నారాయణ, ఆవాజ్ వాలి ముస్కన్ తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉంటే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాక్కుంటా ఉన్నారు. ఇదేనా మీ పరిపాలన? అందుకే ఢిల్లీ లాంటి ప్రాంతంలో పలకబెట్టి ఊర్చి వారేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వారు. ఈ రకంగా త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ జలకళ మరియు గ్రామ వాలంటీర్ల సత్కార వేడుక కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు ఎంపీపీ సర్పంచులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1,199 సంఘాలు, 11,990 మంది సభ్యులకు 1,36,00,000 రూపాయల సున్నా వడ్డీ కింద ఇవ్వడం మరియు జలకల కింద ఎండూరువారిపాలెంలో 219 బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాలంటీర్ సేవారత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎండూరువారిపాలెం సంఘం తండా మేడప నుంచి మరి అట్లాగే మండలం అన్ని గ్రామాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ప్రధానంగా ఈరోజు ఇక్కడ మనం కలుసుకోవడానికి ప్రధానమైన కార్యక్రమాలు 3 కార్యక్రమాలు. ఒకటి మొట్టమొదటిగా గ్రామ వాలంటీర్లకు సత్కార కార్యక్రమం ఈ నెలంతా జరుగుతూ ఉన్న నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వలన నా సమయం మరి ఇవ్వలేకపోవడం వలన కొంచెం ఆలస్యమైనప్పుడే ఈరోజు త్రిపురాంతకంలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమం. ఎందుకంటే కోలాహలంగా బార్ అసోసియేషన్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. దీనిలో భాగంగా ప్రస్తుత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న సీనియర్ న్యాయవాది ఏలూరు సుబ్రహ్మణ్యం రెండోసారి పోటీ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తమ పోటీకి సంబంధించి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అలాగే హైకోర్టు సీనియర్ న్యాయవాది, కాకినాడ బార్ అసోసియేషన్ సీనియర్ మెంబర్ కేబీబీ ఎస్ఎన్ మూర్తి 2022-23 సంవత్సరానికి జరగబోయే కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ మెంబర్ గా తన నామినేషన్ ఎన్నికల నిర్వాహకులు సీనియర్ న్యాయవాది చలపతిరావుకు అందించారు. ఈ నామినేషన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, కాకినాడ బార్ సభ్యులు కొమ్మన సతీష్ బల్పర్చగా పలువురు న్యాయవాదులు పాల్గొని మూర్తిని అభినందించారు. రెండోసారి నిలబడడానికి మెయిన్ ముఖ్య కారణం బార్ అసోసియేషన్ ఎక్కువ మంది 99% అడ్వకేట్స్ అందరూ కూడా రెండోసారి మీరు నిలబడాలని రిక్వెస్ట్ చేసి ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ పూర్తి చేయాలి అంటే నాకు కాకినాడ టౌన్, ఈస్ట్ గోదావరిలో ఉన్న రిలేషన్స్,
చాలా ఎక్కువ రిలేషన్స్ అంటే పబ్లిక్ తోటి ప్రజా తోటి క్రిస్టియన్స్ తోటి అందరితో నాకు సత్సంబంధాలు అన్నీ ఉపయోగించాలంటే మా శిష్యు సభ్యులు అన్నారు ఇంకో సార్ నువ్వు మీకు చేయాలంటే నేను నామినేట్ చేస్తాను తప్పకుండా అనుభవిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మీడియం ప్రస్తుత పరిస్థితుల్లో పురుషుల్లో పెరుగుతున్న లైంగిక సంతాన లేని సమస్యలకు గోప్యతతో కూడిన అత్యాధునిక వైద్యాన్ని అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో కార్డియక్ సైన్సెస్ హాస్పిటల్ అండ్రాలజీ క్లినిక్ ద్వారా అందిస్తుందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జి రమేష్ తెలిపారు. మహారాణిపేట గోఖలే రోడ్లో గల అను హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అండ్రాలజీ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేటి ఆహారపు అలవాట్లు ఇతర సమస్యల వల్ల పురుషులు అనేక లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ తరంలో వివాహానంతరం సంతాన లేనితో బాధపడేవారు ఎక్కువ అవుతున్నారని అటువంటి వారికి తమ క్లినిక్ ద్వారా అపార అనుభవం కలిగిన వైద్య నిపుణుల బృందంతో అత్యాధునిక చికిత్స అందించి మంచి ఫలితాలు వచ్చే విధంగా తాము వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. యూరాలజీ మేల్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శాంతి వర్ధన్ మాట్లాడుతూ పురుషుల లైంగికత సంతానోత్పత్తికి సంబంధించిన వ్యాధులు సమస్యలపై అను అండ్రాలజీ క్లినిక్ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఈ సమావేశంలో హాస్పిటల్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులైన మీ ద్వారా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇన్ఫెర్టిలిటీ అన్నది ప్రధానమైన సమస్య. ఈ ఇన్ఫెర్టిలిటీలో 40% మగవాళ్ళ కారణాల వల్ల జరుగుతుంది అన్నది తెలుసుకోవడం అన్నది అతి ముఖ్యమైనది. చాలామంది ఈరోజు అన్ని ఫ్యామిలీస్లోనూ అందరూ ఏం చెప్తుంటారంటే అమ్మాయికి ఏదో లోపం ఉంది అందుకని పిల్లలు కలగట్లేదు అన్నది అపోహల ద్వారా చాలా ఫ్యామిలీస్ కూడా డైవోర్స్ దాకా వెళ్ళటం కూడా జరగటం అన్నది జరుగుతుంది. కానీ ఈ మేల్ ఫ్యాక్టర్ కూడా ఎంతో ఇంపార్టెంట్ థింగ్ అన్నది కపుల్స్ ముఖ్యంగా నవేడేస్ అందరూ ఎడ్యుకేటెడ్ కపుల్సే. కాకపోతే ఏంటంటే మగవాళ్ళలో ఒక స్టిగ్మా ఉంటుంది, త్వరగా వాళ్ళకున్న ఫ్యాక్టర్స్ని బయట పెట్టుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు. ఎక్కడ మగవాళ్ళలో లోపం ఉంది అని తెలుసుకుంటే ఇంకొక రకంగా సమాజంలో వాళ్ళకి ముద్ర పడుతుందేమో అన్న ఒక అపోహతో వాళ్ళు చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. కనీసం పరీక్షలకు రావడానికి కూడా జంకుతుంటారు. దానికి తోడు ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ చూడు ఇటువంటి బలహీనతలని దృష్టిలో పెట్టుకొని క్వాక్స్ దగ్గర నుంచి చిన్న చితక డాక్టర్లందరూ ఇటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించడం కూడా స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. పూర్తి కుటుంబ కథా చిత్రంగా అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం నిర్మితమైంది. చిత్ర హీరో విశ్వక్సేన్ అన్నారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం నిర్మితమైందని చిత్ర హీరో విశ్వక్సేన్ అన్నారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ విద్యాసాగర్ చింత ఎంతో అద్భుతంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారన్నారు. వివాహ వయసు దాటేసిన యువకుడిని వివాహం చేసుకోమని కుటుంబ సమేతంగా ఒత్తిడి చేస్తుండటంతో హీరో పడే పాటలు ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించామన్నారు. ఎంతో హాస్యభరితంగా రూపొందించామన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో వినోదాత్మకంగా ప్రేక్షకులను రంజింపచేస్తుందని చెప్పారు. ఈ చిత్రంలో పాఠకులకు విశేష స్పందన వచ్చిందన్నారు. హీరోయిన్ రుక్సార్ దిలాన్ చాలా అద్భుతంగా నటించారని గోగవల్లి బాపినీడు సుధీర్ ఎడారా నిర్మాతగా వ్యవహరించగా రవికిరణ్ కోల కథను అందించారని తెలియజేశారు. జయక్రిష్ సంగీతం అందించగా పవన్ సినిమా ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారని తెలిపారు. మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మే 6 రోజు రిలీజ్ అవుతుంది అశోకవనంలో అర్జున కళ్యాణం. సో ప్రమోషన్స్ హావ్ బీన్ స్టార్టెడ్ యెస్టర్డే. రాజమండ్రి, కాకినాడ, ఈరోజు వైజాగ్, అండ్ మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్తున్నాము. మళ్ళీ ఆంధ్ర రావడం జరుగుతుంది. అండ్ ఎర్లీగా స్టార్ట్ చేయడానికి కారణం ఏం లేదు, లైక్ ఎవ్రీ టైమ్ ఐ డూ ద సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. సో దిస్ టైమ్ రకరకాల సినిమాల్లో చూశారు ఇప్పుడు దాకా, బట్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ పుట్ట చెక్కలేదాకా నవ్వుతారు. అండ్ ఈవెన్ లైక్ ఇంతకుముందు ఫ్యామిలీ సినిమా చేసినా కూడా పాగల్ ఇట్ హ్యాస్ మోర్ ఆఫ్ యూత్ థింగ్, బట్ దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ యూత్ని టార్గెట్ చేస్తూ కూడా ఇట్ హ్యాస్ లైక్ సో మచ్ ఆఫ్ ఫ్యామిలీ వైబ్ అన్నట్టు. ఎవ్రీబడీ ఇన్ ద ఫ్యామిలీ, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. అండ్ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. సినిమా చూసుకున్న తర్వాతనే ప్రమోషన్ స్టార్ట్ చేసినాం. ట్రైలర్ రిలీజ్ కాకముందే నేను సినిమా చూసాను. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నింటిలో ఇప్పటిదాకా నేను చేసిన అన్ని సినిమాల్లో ఐ కెన్ ప్రామిస్ యూ ది బెస్ట్ అంటిల్ నౌ.
సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ మే 6. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో సిద్ధి వినాయక టాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముట్టడించారు. కార్యక్రమంలో భాగంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తిరుచానూరు పార్కింగ్ రుసుము 15 రూపాయలు చెల్లించేవారమని, ప్రస్తుతం కాంట్రాక్టర్ 70 రూపాయలు వసూలు చేస్తున్నారని, గతంలోనే అంబాసిడర్ కారుకు 15 రూపాయలు తీసుకునేవారని, వాహనాలు మారిస్తే 70 రూపాయలు వసూలు చేస్తున్నారని, 15 సంవత్సరాలు నిండిన కారుకి కనీసం ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వని తరుణంలో ఆ కారును ఎలా ఉపయోగించుకోవాలని బాధ్యతలు తెలియజేశారు. అవేమీ పట్టించుకోకుండా ప్రస్తుత కాంట్రాక్టర్ ఏకంగా 70 రూపాయలకి పెంచేశారని, కనీసం కోర్టు ద్వారా తెచ్చుకున్న ఆర్డర్ను కూడా కాంట్రాక్టర్ పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారని యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకటరమణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, రామరాజ్, సుధాకర్ రెడ్డి, రవిచంద్ర మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ 15 రూపాయలు మీకు ఈ వెహికల్స్ కాదు, పాత అంబాసిడర్ కార్లు ఉన్నాయి మీకు, ఆ వెహికల్స్కి మాత్రమే మేము వసూలు చేస్తాం, ఇప్పుడుండే వెహికల్స్కి మేము వసూలు చేయమని చెప్పారు. పాత అంబాసిడర్ కార్లు దాదాపుగా ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే కనుమరుగు అయిపోయినాయి. ఇప్పుడు అంబాసిడర్ కార్లు 15 సంవత్సరాలు అయింది కనుమరుగు అయిపోయి కూడా అవి కొత్త వెహికల్స్ రావడం లేదు, రిపేర్లు చేసుకుందామన్నా ఆ వెహికల్స్కి స్పేర్ పార్ట్స్ దొరకడం లేదు. కాబట్టి ఉండే డ్రైవర్లే మేమే కొంతమంది అందరూ కూడా వెహికల్స్ చేంజ్ చేసుకున్నారు. ఒక్కొక్కరు స్విఫ్ట్లు కానీ, ఇన్నోవాలు కానీ, టవేరాలు కానీ, ఇంటివర్స్ కానీ, ఎర్టిగాలు కానీ, ఎలాంటి కొన్ని వెహికల్స్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్గా ఈ వెహికల్స్ షిఫ్ట్ చేసుకున్నాం కానీ ఆ పాత అంబాసిడర్ కార్ ఉంది, ఇప్పుడు అంబాసిడర్ కార్లు ఎక్కేయడం వాళ్ళు కూడా లేరు. అన్నీ ఏసీ వెహికల్స్ వచ్చేసినాయి, ఏసీ వెహికల్స్ అంతా ఎక్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి మనకి చాలా వరకు ఎవరైనా అడిగితే కూడా మన ఏసీ వెహికల్స్ అడుగుతున్నారు. పాత అంబాసిడర్ కార్లు ఏసీలు ఎక్కువ లేవు, ఎవరైనా ఏసీ వెహికల్స్ అడుగుతున్నారు. ఏసీ వెహికల్స్ ప్రకారం వాళ్ళు రేట్లు కూడా వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ కూడా ఏసీ వెహికల్స్ అడుగుతున్నారు, కానీ ఆ పాత అంబాసిడర్ కార్లు ఎవరు ఎక్కడం లేదు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని జనసేన పార్టీ పాతపట్నం ఇన్ఛార్జ్ చైతన్య అన్నారు. ఆదివారం నాడు మెలేపుట్టి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయనతో పాటు మండల జనసేన నాయకులు, కార్యకర్తలు మాట్లాడారు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. అలాగే ప్రజల సమస్యలను ఎత్తి చూపుతుంటే పరిష్కరించాల్సింది పోయి తిరిగి కేసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు బాలరాజు, చంటి, హరికృష్ణ, ప్రసాద్, మోహన్ రావు, సంతోష్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో పార్టీ గ్రామ స్థాయి వరకు కూడా ఏ రకంగా పనిచేయాలి కేంద్ర దిశాన్ని చేశాము. 3 సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా అభివృద్ధి అనేది ముగిపడిపోయింది. దీని మీద జనసేన పార్టీ ఏ రకంగా అయితే రాబోయే 2 సంవత్సరాలు ముందుకెళ్తుందో పూర్తిగా కార్యకర్తలతో మమేకమై వారి సూచనలు తీసుకొని తదుపరి కార్యాచరణ ఏంటి, ఎలా ముందుకెళ్ళబోతున్నాం, ప్రతి గడప ఏ రకంగా చేయబోతున్నాం, సమస్యలకి నిలయం మళ్ళీ మండలం, దీని ప్రకారంగా ప్రతి జన సైనికుడు కూడా అనేక చేరికలు కూడా ఉన్నాయి మిగతా పార్టీల నుంచి. ఏ రకంగా అయితే మనం మెలేపుట్టి మండలంలోని బగడ గ్రామంలో సారా తయారీకి ఉంచిన 4,500 లీటర్ల బెల్లం బూటలను ఎస్ఐ సందీప్ కుమార్ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. అలాగే 50 లీటర్ల నాటు సారాను సైతం స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ మద్యానికి బానిసైన గిరిజనులు సారా మహమ్మారి నుండి బయటపడేయడానికి పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందని అన్నారు. సారా తయారు చేస్తున్న వారిని ప్రోత్సహించిన వారిని సైతం విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆయనతో పాటు పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవర మండలంలో స్థానిక దేవీ చౌక్ సెంటర్లో వంతెన వద్ద సోమవారం ఉదయం సుమారుగా 40 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆగిపోవడంతో పలు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని వాహనదారులు, గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే శిథిల స్థాయికి చేరుకున్న వంతెన స్థానంలో మరో నూతన వంతెన నిర్మించాలని కోరుతున్నారు. ఈ వంతెనకు 114 సంవత్సరాలు పూర్తయ్యాయని గ్రామస్తులు అంటున్నారు. శ్రీకాకుళం రూరల్ పాలన సంస్కరణ అమలులో దేశంలోనే అత్యుత్తమ రీతిలో తమ ప్రభుత్వం పనిచేస్తుందని, నిర్ణయాలను ఆచరణ సాధ్యం చేస్తూ ప్రజా ప్రభుత్వాల గౌరవాన్ని మరింత పెంచుతున్నామని రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్లో వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ మండలం గొప్పంగి జెప్పి హై స్కూల్లో 1.62 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 14 అదనపు తరగతుల భవనం, ఇప్పటి జెప్పి హై స్కూల్లో 82.99 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతుల సముదాయానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఇప్పటిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామన్, ఎంఆర్ఓ వెంకట్రావు, ఎంఈఓ కృష్ణారావు, ఇతర మండల స్థాయి అధికారులు, ఎంపీపీ అంబట్టి నిర్మల శ్రీనివాస్, శ్రీనివాసరావు, పెద్దని మురళి, చిట్టి రవికుమార్, గంగు నరేంద్ర, గేదెల చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నగరం విద్యుత్ కళాభారతి మందిరంలో జరిగిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ సంబరాల్లో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మరియు ఎంపీ తలారి రంగయ్య
కాకినాడ బార్ అసోసియేషన్ నామినేషన్ ప్రక్రియలో రెండోసారి పోటీ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్న సీనియర్ న్యాయవాది ఏలూరు సుబ్రహ్మణ్యం. ప్రభుత్వాలు పెంచుతున్న పన్నులను తగ్గించాలని అనంతపురం నగరంలోని 15వ వార్డు సచివాలయం వద్ద వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. 1.62 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న 14 అదనపు తరగతుల భవనం శంకుస్థాపన చేసిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.